వరుణుడు మెతుకుసీమ రైతులను వరుసగా దెబ్బ కొడుతున్నాడు గతేడాది నష్టాలను ఈసారి పూడ్చుకుందామనుకున్న అన్నదాతల ఆశలు నీటిపాలయ్యాయి వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని కర్షకులకు తీరని నష్టం వాటిల్లింది చేతికొచ్చే దశలోని పంటలు దెబ్బతినడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు సంగారెడ్డి జిల్లా రైతులను వర్షాలు నట్టేట ముంచాయి భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన సోయా కాయ దశలో ఉన్న పత్తి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి జిల్లా వ్యాప్తంగా లక్ష యాభై ఒక్క వేల ఎకరాల్లో పంటలు పాడైనట్లు అధికారులు గుర్తించారు డెబ్బై ఆరు వేల మంది రైతులు నష్టపోయారు సోయా పెసరకాపు చేతికొచ్చాయి కోతల దశలో వర్షాలు పడటంతో ఈ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి సంగారెడ్డి జిల్లాలో సాగయ్యే పంటల్లో మొదటి స్థానంలో పత్తి తరువాతి స్థానంలో సోయా ఉంటుంది ఈసారి ప్రభుత్వం సోయా విత్తనాలపై సబ్సిడీ సైతం ఇవ్వకపోవడంతో రైతులు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి అధిక ధరలకు విత్తనం తెచ్చుకున్నారు అన్ని ఖర్చులు కలిపి ఎకరా సోయా సాగుకు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు కానీ సోయా పంట పూర్తి స్థాయిలో దెబ్బతింది జిల్లాలో పదిహేను వేల మూడు వందల పది ఎకరాల్లోని సోయా పంట వర్షార్పణమైంది మా పంట పూర్తిగా దెబ్బతినిపోయింది గత సంవత్సరం కూడా మొత్తం ఏం రాకుండా పోయింది ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏ సహకారం ఏం అందేయలేరు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మొత్తం ఈ నీళ్ళు అది దిగుబాటు ఆ కిందికి ఇడుస్తలేరు ఇక్కడ ఇరదంతున్నాయి ఇరదనం వల్ల మాకు ముందు ముందుగల అదే దిగుబాటు ఏం రాలేదు పోయింది ఈసారి కూడా పోయింది మళ్ళీ వర్షాల వల్ల బాగా నది నిండి ప్రభావం చూపెడుతుంది జిల్లాలో ప్రధాన పంట పత్తి భారీ వర్షాల వల్ల పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి కొన్ని ప్రాంతాల్లో ఏపుగా ఎదిగిన పత్తి మొక్కలు సైతం నీటిలో మునిగిపోయాయి దీంతో మొక్కలకు ఉన్న కాయలు కుళ్లిపోతున్నాయి సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు కనీసం పన్నెండు క్వింటాల పత్తి దిగుబడి వస్తుంది మొదటి కాపులో వచ్చే కాయలు అధిక బరువు ఉండటం వల్ల రైతులకు కలిసి వస్తుంది కాని ఈసారి మొదటి కోత కాయలన్నీ కుల్లిపోయాయి దీంతో ఎకరాకు నాలుగు క్వింటాల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది ఎకరా పత్తి సాగుకు కనీసం ముప్పై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది పత్తి సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది పంట పెట్టుబడితో పాటు కౌలుకు ఎకరాకు కనీసం పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అదనపు భారం పడుతోంది ఇప్పటికే చాలా లావర్లు పెట్టారు లావర్లు పెట్టినా గానీ లాభం అయిపోయింది పంట ఇప్పుడు వచ్చేసి చూస్తే పత్తి మొత్తం మునిగిపోయింది ఏం చేయాలో రైతులకే దోస్తలేదు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం నిరుడు కూడా మునిగింది ఈ సంవత్సరం మునిగింది ఆట నాలుగు లక్షలు పెట్టుబడి అక్కనే పోతున్నది మా కవులు వాళ్ళు కవులకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇడిచిపెడతలేరు ఇప్పుడు పరిస్థితి తెంపుదామి వారం పై రోజులు అంటే మొత్తం ఆయితమైంది ఇక పత్తి కూడా అయ్యింది మన పంట పెట్టాలనా వద్దా లేకుంటే ఉలకెళ్లెక్కడైనా పోవాలనా వర్షాలకు తోడు సంగారెడ్డి మెదక్ జిల్లాలో మంజీర నది పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ముంపులకు గురయ్యాయి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాటు సింగూర్ మంజీరా జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో పంటలు ముంపునకు గురయ్యాయి గతేడాది భారీ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లాలో లక్షా తొంభై ఆరు వేల ఎకరాల్లోని వివిధ పంటలకు నష్టం వాటిల్లిందే ఈ వివరాలు అధికారులు సేకరించి ప్రభుత్వానికి సమర్పించినా నేటి వరకు రైతులకు పరిహారం అందలేదు ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళనలో అన్నదాతలున్నారు ఎంత బాధపడుతుందంటే అసలు వాళ్ళు ఉండాలా లేదా తింటామా తినమా బతుకుతామా బతుకమ్మ అనే ఆలోచనతో ఎంతో బాధపడుతున్నారు పడ్డా ఎవడు గవర్నమెంట్ పట్టించుకునే నా ఎవడు నాజుడే లేదు ఇడ ఏదైనా అప్పుల పాల తప్ప ఏమీ లేదు ఇక్కడ ఇంచుమించు ఒక వెయ్యి పదకొండు వందల ఎకరాల దాకా మునిగిపోయింది మొత్తం ఇప్పుడే ఇంకా మునుగోడు నీళ్ళు వచ్చి మీద ఉన్నాయి మరి ఎంత వారు సాధ్యం మేమైతే బతుకుతాం బతుకమ్మ చేస్తే మేము లోపలికే పోతున్నాం బతుకుంటే కానీ అయిపోతున్నది ఇక పట్నమ్మ కనబోయే కాలం వస్తుంది మాకు వర్షాలతో వరుసగా నష్టపోతున్న తమకు పరిహారమిచ్చి ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు